మటన్ కోఫ్తా కర్రీ. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా. మటన్ కోఫ్తా కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కీమా పావు కిలో, ఉల్లిపాయ పేస్ట్ ఒక కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి ఒక టీ స్పూన్, జీలకర్ర పొడి ఒక టీ స్పూన్, గరం మసాలా ఒక టీ స్పూన్, జీడిపప్పు పేస్ట్ పావు కప్పు, తరిగిన ఉల్లిపాయ ఒకటి, కోడిగుడ్డు ఒకటి, తరిగిన పచ్చిమిరపకాయలు రెండు, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, నూనె డీప్ ఫ్రైకి సరిపడ కొత్తిమీర కొద్దిగా. కావాల్సిన పదార్థాలు చూసారు కదా. ఫస్ట్ ఆయిల్, ఫస్ట్ మనం కోఫ్తా చేసుకుంటాం అన్నమాట. దాని తర్వాత డీప్ ఫ్రై, దాని తర్వాత గ్రేవీ. సో ఫస్ట్ జీలకర్ర అన్నమాట, ఉల్లిపాయలు, దాని తర్వాత పచ్చిమిరపకాయలు, కొంచెం సాల్ట్ వేసుకొని ఇప్పుడు ఈ కీమా, మనకి ఫ్రై అవ్వడానికి కొంచెం ఆయిల్ ఎక్కువ అవసరం ఉండదా? కీమాలో కూడా ఫ్యాట్ ఉంటుంది కదా, కప్పు సరిపోతుంది. సో దీనికి ఘీ, ఇంకా ఎగ్, అది కూడా అవసరం. మెయిన్ గ్రేవీకి అనమాట. ఓకే, సో నీళ్ళు వచ్చేసాయి కదా దీంతో. మటన్ అంటే మనకు కొంచెం కుక్ అవ్వడానికి కూడా టైం పడుతుంది కదా. కీమా త్వరగా అయిపోతుందండి. సో జస్ట్ మ్యాటర్ ఆఫ్ 5 మినిట్స్ కొంచెం అంటే మామూలుగా నాన్ వెజ్ అంటే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువగానే వేసుకుంటాం కదా. ఇప్పుడు గ్రేవీలో కూడా వేస్తాం కదా మనం. ఓకే, సో 2 సార్లు వస్తుంది అనేసి ఇక్కడ మనం కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది అంటున్నారు. ధనియాల పౌడర్, ఉప్పు ఆల్రెడీ వేసాం, కావాలంటే కొంచెం కారం, పచ్చిమిరపకాయలు ఆల్రెడీ వేసాము, కొంచెం గరం మసాలా, కొంచెం జీలకర్ర పౌడర్, కొంచెం పసుపు. సో ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చింది అన్నమాట. సో అలా ఉండలు ఉండలు కట్టేస్తున్నాయి కదా, అదేం ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు మిక్సీ కొడతాం కదా. సో మిక్స్ అయిపోతుంది. సో ఇది రెడీ అన్నమాట. ఇది కాసేపు చల్లారాలి కదా. అవునండి. సరే స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ఇప్పుడు మనం వి ఆర్ గోయింగ్ టు డు గ్రేవీ అన్నమాట. సో ముందుగా చేసుకున్న కర్రీ చల్లారేలోపు మనం గ్రేవీ చేసుకుందాం. అవునండి. సో ఫస్ట్ ఆయిల్. ఈ గ్రేవీ కొంచెం రిచ్గా ఉంటుంది. ఓకే, ఘీ యాడ్ చేస్తారా? ఎస్, కొంచెం ఘీ, సేమ్ కొంచెం జీలకర్ర, ఇప్పుడు ఈ ఉల్లిపాయల పేస్ట్. ఉల్లిపాయ పేస్ట్ ఎందుకంటే మీకు రిచ్ గ్రేవీ కావాలి కదా. సో అది కొంచెం పచ్చివాసన పోయేదాకా వేగాలి. కొంచెం లైట్గా బ్రౌన్ కూడా అవ్వాలి. సాల్ట్, సాల్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్, ఇప్పుడు కొంచెం కారం, కారం, ధనియాల పౌడర్, కొంచెం జీలకర్ర పౌడర్, గరం మసాలా, మెయిన్ ఏంటంటే ఉల్లిపాయ పేస్ట్ తోటి కొంచెం గ్రేవీ కనిపిస్తుంది. వేరే వేరే ఇంగ్రీడియంట్స్ కంటే మీరు ఓన్లీ ఉల్లిపాయ ముద్ద మాత్రమే అచ్చంగా కనిపిస్తున్నట్టుంది. ఇప్పుడు క్యాషూ నట్ పేస్ట్ వేస్తాం. ఓకే, సో ఘాటు తగ్గుతుందేమో. దీంట్లో కొంచెం పోయినప్పుడు కొంచెం పోయొచ్చు. ఓకే, ఇవన్నీ వేసాము. సో ఇది స్లోగా ఇక్కడ మనం చేంజ్ చేసేదాం.
ఇన్ ది మెయిన్ టైం మనం కోఫ్తా కూడా రెడీ చేసుకుంటాం. స్లోలో పెడదాం. సో స్లోగా కుక్ అవుతుంది అన్నమాట. మీరు చల్లారిందని మిక్సీ పట్టుకుంటారు. అవునండి. సో చల్లారిపోయింది, చల్లారిందండి. స్లోగా పెట్టుకోవచ్చు మీరు. స్లోగానే ఉంది. ఓకే. చూడండి ఇది సాఫ్ట్గా అయిందా. ఓకే. సో ఇప్పుడు అలా రావాలి, రావాలన్నమాట. ఇప్పుడు మనం ఈ ఎగ్ కొంచెం వేస్తాం అనమాట. అంటే హోల్ వద్దు, దాంట్లో హాఫ్ ఉంటే చాలు. ఓకే. ఎగ్ బేసిక్లీ ఏంటంటే బైండింగ్ ఏజెంట్ అనమాట, పట్టుకుంటాం. ఇప్పుడు ఇది బాగా కలుపుకుందాం. మీ కోఫ్తా సైజ్ డిపెండ్, మీకు చిన్నవి కావాలంటే చిన్నవి, మీడియం అంటే మీడియం. పైన క్రిస్పీగా ఉంటుంది, లోపల సాఫ్ట్గా ఉంటాయి. ఓకే. ఆఫ్ చేసేద్దాం. సో దాంట్లో గ్రేవీలో వేస్తామన్నమాట. సో ఇది కూడా రెడీ, ఆఫ్ చేసేయచ్చు. చూడ్డానికి బాగుంది కదా. సో మటన్ కోఫ్తా కర్రీ రెడీ. థ్యాంక్ యూ. మటన్ కోఫ్తా కర్రీ మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా. మటన్ కోఫ్తా కర్రీ తయారీ విధానం. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉప్పు, కీమా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ధనియాల పొడి, కారం, గరం మసాలా, జీలకర్ర పొడి, పసుపు వేసి వేయించి కాస్త చల్లారాక దీన్ని మిక్సీ పట్టి ఒక బౌల్ లోకి తీసుకోవాలి. దీనిలో కోడిగుడ్డు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో కోఫ్తాల్లా చుట్టుకుని కాగే నూనెలు వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె, నెయ్యి వేసి జీలకర్ర, ఉల్లిపాయ పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, జీడిపప్పు పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత కోఫ్తాలు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మటన్ కోఫ్తా కర్రీ రెడీ.